विजय ब्रदर्स यूट्यूब चैनल। ప్రతిరోజు విజయ్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూస్తున్నాం కదా, ఈ రోజు కూడా బ్యూటిఫుల్ శారీలో ఉన్నాను నేను. ఈ శారీ ఏంటో తెలుసా? బనారస్ పట్టు, బెనారసీ శారీ అంటారు కదా అదనమాట. ఒక్కసారి ఈ శారీ చూసేయండి. సో చూసారు కదా, చాలా బాగుంది కదా శారీ. బనారసీ పట్టు శారీ అంటే బనారసీ పట్టు అంతే. సో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అద్దరిపోయింది శారీ. సో పట్టు శారీ వేసుకున్నప్పుడు మనం కూడా చాలా రిచ్గా ఫీల్ అవుతాము. సో క్యారీ చేస్తూ ఉంటే నాకు చాలా కంఫర్ట్గా ఉంది, హెవీగా అట్లా ఏమీ లేదు. మనకి పట్టు అనగానే కొంచెం వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. బనారసీ పట్టు ఎక్కడ తయారవుతుందో తెలుసు కదా, వారణాసిలో, బెనారస్ సిటీలో ఇది తయారు చేస్తారు. అందుకే దీన్ని బనారసీ పట్టు, బనారసీ పట్టు మనం ఏదైనా పిలుచుకోవచ్చు. సో బెనారస్ పట్టు అంటారు. మరి ఈ బెనారసీ పట్టు కాంబినేషన్లో ఇంకా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ డిజైన్స్ ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఈ బెనారసీ పట్టుకి బార్డర్స్ చాలా హెవీగా ఉంటాయి, చాలా రిచ్గా ఉంటాయి. సో పైన బార్డర్ సింపుల్గా ఉంటుంది అండ్ కింద ఈ బార్డర్ వచ్చేసరికి ఇది హెవీగా ఉంటుంది. మొత్తం గోల్డ్ జరీ వీవింగ్, సిల్వర్ జరీ వీవింగ్, సో సిల్వర్ జరీ బ్రోకెట్స్ ఇవన్నీ వస్తాయి బెనారసీ పట్టు మీద. సో ఈ శారీ గురించి ఎక్కువ చెప్పేస్తున్నాను నేను, ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. సో ఆ సారీస్ కూడా చూసేద్దాం. రెడీ అయ్యి కూర్చుంటే నాకు నేనే బుట్ట బొమ్మలాగా అనిపిస్తున్నాను. సో అంత బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్లో శారీ. ఇంకా చాలా ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్, అవన్నీ చూద్దాము. ఫస్ట్ శారీ దిస్ వన్, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము ఈ కలర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఎల్లో అండ్ మెరూన్, ఎల్లో అండ్ రెడ్, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఆల్వేస్ అసంగా ఉంటాయి. ఇక్కడ బార్డర్స్ చూసారా, ఈ జరీ వర్క్ వచ్చింది కదా బార్డర్స్లో. నేను వేసుకున్న శారీకి ప్లెయిన్ జరీ వచ్చింది. చూడండి ఇక్కడ ప్లెయిన్ మనకి స్ట్రైప్స్ కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద డిజైన్ వచ్చింది. సో పైన దీనికి చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ శారీ కింద బాటమ్ చూసుకున్నట్టయితే మనకి హెవీ బార్డర్ వచ్చింది. సో మొత్తం గోల్డ్ జరీ వీవింగ్. సో డిజైన్ చాలా బాగుంది, ఫ్లవర్ డిజైన్ వచ్చింది, లీవ్స్ డిజైన్ వచ్చింది జరీతోనే మనకి. సో త్రూ అవుట్ ద శారీ ఇలాగే ఉంటుంది. అండ్ దీనికి పళ్ళు ఎలా వచ్చింది అంటే, సో దిస్ ఈజ్ ద పళ్ళు. సో మొత్తం పింక్ కలర్లో వచ్చింది, దాని మీద గోల్డ్ జరీ వర్క్, సో గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. బ్యూటిఫుల్ కదా. అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది, పైన కూడా ఏమీ బార్డర్ రాలేదు. సో మొత్తం ప్లెయిన్గా ఇచ్చారు అండ్ వన్ సైడ్ బార్డర్ మాత్రమే వచ్చింది. సో అది కూడా హెవీ బార్డర్, గోల్డ్ జరీ వీవింగ్తో వచ్చిన బార్డర్ వచ్చింది. సో నెక్స్ట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో డార్క్ మరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. త్రూ ఆఫ్ ద శారీ డార్క్ మరూన్ అండ్ మనకి బార్డర్స్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు. బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా. ఒకసారి శారీ చూద్దామా. సో దిస్ ఈజ్ ద శారీ. పైన బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చారు. సో చిన్న బార్డర్లో కూడా గోల్డ్ జరీ వీవింగ్ ఉంది అండ్ మనకి ఇక్కడ మొత్తం చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు కదా. సో ఇది కూడా డిఫరెంట్ డిజైన్, గోల్డ్ జరీ వీవింగ్. ఇదంతా కూడా త్రూ అవుట్ ద శారీ ఈ వీవింగ్ ఇలాగే ఉంటుంది ఈ డిజైన్. అండ్ మనకి కింద డౌన్ పార్ట్లో బార్డర్ వచ్చేసి హెవీ బార్డర్ వచ్చింది. సో అందులో కూడా ఫ్లవర్స్ డిజైన్, లీవ్స్ డిజైన్ ఇచ్చారు. త్రూ అవుట్ ది శారీ కింద బార్డర్ వచ్చేసి మనం మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను ఎప్పుడు ఇలాంటి కాంబినేషన్ చూడలేదు, డార్క్ మరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూడలేదు. బట్ ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుంది కదా. సో ఇప్పుడు పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం. సో దిస్ ఈజ్ ద పళ్ళు.
పళ్ళు వచ్చేసి మనకి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంది. సో దిస్ ఈజ్ పర్పుల్ అండ్ పైన బార్డర్స్ వచ్చేసి మనకి పింక్. సో అంటే మొత్తం 3 డిఫరెంట్ కలర్స్ ఉంది శారీ. సో త్రూ అవుట్ ది శారీ డార్క్ మరూన్ బార్డర్స్ పింక్ అండ్ పళ్ళులో వచ్చేసి ఈ కలర్ పర్పుల్. సో పర్పుల్ మీద మనకి టెంపుల్ డిజైన్ కానీ సో డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు చూడండి, మొత్తం జరీ వీవింగ్తోనే. సో డిఫరెంట్గా ఉంది ఈ డిజైన్ అనేది, వీవింగ్ డిఫరెంట్గా ఉంది, కాంబినేషన్ బాగుంది కదా. 3 డిఫరెంట్ కలర్స్ అండ్ దిస్ ఈజ్ బ్లౌజ్. బ్లౌజ్ మొత్తం పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది, పర్పుల్ ప్లెయిన్ అండ్ పింక్ కలర్ బార్డర్స్. సో పైన మనకి సింపుల్గా ప్లెయిన్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసారు, దీని మీద ఎలాంటి జరీ వీవింగ్ లేదు. అండ్ ఓన్లీ వన్ బార్డర్ వచ్చింది హెవీ బార్డర్. సో త్రూ అవుట్ ద శారీ ఎలా అయితే డిజైన్ వచ్చిందో జరీ వీవింగ్, ఇక్కడ కూడా మనకి అలాగే వచ్చింది. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ. సో నెక్స్ట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. సో డిఫరెంట్గా కోరుకునే వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను చూసినట్టు అంటే నేను చూసినంత వరకు ఈ కలర్స్ చాలా రేర్గా సెలెక్ట్ చేసుకుంటారు చాలామంది, కానీ చాలా బాగుంటుంది తెలుసా. అంటే మనం బ్లాక్ ప్రిఫర్ చేసినప్పుడు వెడ్డింగ్స్కి వాటికి మనం వేసుకెళ్ళలేము, కానీ గృహప్రవేశాలకి ఆర్ల్స్ ఎంగేజ్మెంట్కి అలా వేసుకెళ్ళలేము, కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అన్నప్పుడు బ్లాక్ ప్రిఫర్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు శారీ చూద్దాం, బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అద్దరిపోలా. సో పైన బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది, ఆ చిన్న బార్డర్లో మనకి డిజైన్ చాలా బాగుంది, జరీ వీవింగ్, గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ డిజైన్లో మళ్ళీ చిన్న చిన్న బూటీస్ ఉంది, అది కూడా గోల్డ్ జరీ. సో త్రూ అవుట్ ద శారీ మనకి డిజైన్ ఇలాగే వస్తుంది శారీకి కూడా. అండ్ కింద బార్డర్ కొంచెం హెవీగా ఉంటుంది, సో పైన వచ్చిన బార్డర్ కంటే కింద మనకి డబుల్ బార్డర్ లాగా ఉంటుంది. సో దీని మీద కూడా మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. పళ్ళు చూద్దాం, దిస్ ఈజ్ ద పళ్ళు. చాలా రిచ్గా ఉంది కదా. సో మొత్తం మరూన్ కలర్ మీద గోల్డ్ జరీ, పెళ్ళికి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో చాలా అంటే చాలా రిచ్గా ఉంది, సో బ్యూటిఫుల్. అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది? సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో బ్లౌజ్ మళ్ళీ ప్లెయిన్ ఇచ్చేసారు మనకి, సో పైన కూడా ఏం సింపుల్గానే ఉంది బార్డర్, మనకి ఏమి ఇవ్వలేదు. కింద బార్డర్ వచ్చేసి త్రూ అవుట్ ద శారీ ఎలా అయితే వచ్చిందో కింద కూడా మనకి అలాగే ఇచ్చారు ఈ బార్డర్. సో దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ ఇది, ఎస్. సో కొంచెం దగ్గర చూస్తే మనకి లైట్ బ్లూ కలర్ లాగా అనిపిస్తుంది, కాదు ఇది గ్రే కలర్. అండ్ దీనికి మనకి బార్డర్ చూస్తున్నారా, సో బార్డర్ డిఫరెంట్ కలర్స్లో వచ్చింది, ఆరెంజ్ కలర్, పింక్ కలర్, మరూన్ కలర్. సో అలా 3 డిఫరెంట్ కలర్స్లో వచ్చింది, మొత్తం దీని మీద జరీ వీవింగ్, గోల్డ్ జరీ వీవింగ్ ఇచ్చారు, మల్టీ కలర్స్ అని చెప్పచ్చు. సో పట్టులో కూడా చాలామంది మల్టీ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇలాంటి శారీ చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఈ కలర్ కాంబినేషన్లో త్రూ అవుట్ ద శారీ ఎలా ఉందో చూద్దాం. సో పైన సింపుల్ బార్డర్, పైన కూడా మళ్ళీ 3 డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు, పింక్ అండ్ ఆరెంజ్ కలర్, 2 డిఫరెంట్ కలర్స్. సో జరీ వీవింగ్ అండ్ శారీ మొత్తం ఏంటంటే చిన్ని చిన్ని బూటీస్ లాగా, సో పెద్ద డిజైన్ ఇవ్వకుండా సింపుల్గా. సో చిన్న చిన్న జరీ వర్క్ వచ్చింది చూడండి, గోల్డ్ జరీతో చిన్న చిన్న వీవింగ్ ఉంది. అండ్ బార్డర్ హెవీగా ఇచ్చారు, బార్డర్ మనకి ఇందాక చెప్పినట్టుగానే 3 డిఫరెంట్ కలర్స్లో మరూన్, పింక్ అండ్ ఆరెంజ్ మీద సో గోల్డ్ జరీ వీవింగ్. సో ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క వీవింగ్, డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది ఒక్కొక్క కలర్లో కూడా. సో కింద బార్డర్ మాత్రం చాలా హెవీగా ఉంది, వేసుకున్నప్పుడు చాలా రిచ్గా ఉంటుంది. సో ఇలాంటి శారీస్ నాకు తెలిసి ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకుని వదిలేసామనుకోండి, సో చాలా బాగుంటుంది. క్యారీ చేయడానికి మీకు కంఫర్ట్గా లేదు అనుకుంటే అప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు, బట్ ఎలా వేసుకున్నా శారీ లైట్ వెయిట్గా ఉంది కాబట్టి వేసుకున్న తర్వాత చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో దిస్ ఈజ్ ద పళ్ళు, పింక్ కలర్లో వచ్చింది. అండ్ బార్డర్స్ మనకి త్రూ అవుట్ ద శారీ ఎలా అయితే వచ్చాయో అలాగే వచ్చింది. సో పైన మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు, సో ఇక్కడంతా కూడా పింక్ కలర్, మళ్ళీ మరూన్ అండ్ పింక్ కలర్, ఆరెంజ్ కలర్, సో ఇలా ఇచ్చారు. సో మల్టీ కలర్స్లో ఉంది, దాని మీద త్రూ అవుట్ ద పళ్ళు గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. దిస్ ఈజ్ ద బ్లౌజ్.
सो पैन बॉर्डर प्लेन గా ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు సో ప్లేన్ గానే ఉంది ఏం రాలేదు వర్క్ అండ్ పింక్ కలర్ లో ఉంది త్రూ అవుట్ ది బ్లౌజ్ సో ప్లేన్ బ్లౌజ్ అండ్ కింద మనకి బోర్డర్ త్రూ అవుట్ ది సారీ ఎలా అయితే వచ్చిందో రన్నింగ్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ సారీ బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉంది సారీ త్రూ అవుట్ ది సారీ మనకి ఇలా బూటీస్ వచ్చాయి కదా సో గోల్డ్ జరీ వీవింగ్ ఇచ్చారు సో ఇలాగే త్రూ అవుట్ ది సారీ इलागे इलांटी बूटीस वस्ताई सो डिजाइन चाला बागुंदी गोल्ड जरी वीविंग अंड बॉर्डर वच्चेसी बॉर्डर टोटल गा पर्पल कलर लोनी गोल्ड जरी वीविंग डिफरेंट डिजाइन्स इच्चारु यूनिक गा उंदी डिजाइन दीनिलो वच्चिन डिजाइन सो चाला ब्यूटीफुल गा उंदी कदा अंड इप्पुडु पल्लू चूद्दाम सो दिस इज द पल्लू మొత్తం పర్పుల్ కలర్ లోనే వచ్చింది బోర్డర్ తో సహా అండ్ గోల్డ్ జరీ వీవింగ్ ఇక్కడ డిజైన్ డిఫరెంట్ గా ఉంది చూడండి ఇక్కడ మనకి ఈ డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ ఈ డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చారు దిస్ ఇస్ ది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ లాస్ట్ సారీ ఇవాల ఎపిసోడ్ లో దిస్ వన్ సో నైస్ కదా सो चाला बागुंदी कलर कूडा ब्यूटिफुल गा उंदी डिजाइन सो चाला रिच गा उंदी सो मन की मल्टी कलर्स वद्दु ओनली वन कलर उंडाली बनारसी पट्टुलो सो अला अनुकुने वाळ्ळकी इलांटी सारी चाला बागा नच्चुतुंदी अंड दिस इज द ब्लौज सो ब्लौज प्लेन कलर वच्चिंदी पैन सिंपल बॉर्डर అండ్ కింద వచ్చేసి మనకి త్రూ అవుట్ ది సారీ రన్నింగ్ బోర్డర్ ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ కి కూడా అలాగే వచ్చింది మీనా వర్క్ అండ్ జరీ వీవింగ్ గోల్డ్ జరీ వీవింగ్ సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ రోజు చూపించిన సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో చూసారు కదా బనారసి పట్టు సారీస్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్ వీవింగ్ లో కూడా సూపర్ గా ఉంది కలెక్షన్ విజయ్ బ్రదర్స్ లో ఇవే కాదు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో డిస్క్రిప్షన్ ఆన్లైన్ లో తీసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయల్స్ మెన్షన్ చేస్తారు గో అండ్ చెక్ ది డీటెయల్స్ లేదు షాప్ కి వచ్చి అన్ని చూసి తీసుకుంటాము కలర్ కాంబినేషన్ అన్ని కూడా దగ్గర ఉండి చూసుకుంటాము అని అంటే సో హైదరాబాద్ లో 3 బ్రాంచెస్ ఉన్నాయి కొత్తపేట లో హైదర్ నగర్ అశోక్ నగర్ సో దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి వెళ్లి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ సో చూసారు కదా ఈ రోజు బనారసి పట్టులో డిఫరెంట్ కలెక్షన్ చూపించాను సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ కలెక్షన్ తో రకరకాల సారీస్ తో ఐ నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది సో లెట్స్ వెయిట్ బై బై టేక్ కేర్